హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా తరపు నుంచి మీ అందరికీ. సో ఇదైతే మాత్రం నా జీవితంలో చాలా కాలం తర్వాత, లైక్ సో మెనీ ఇయర్స్ తర్వాత, ద హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఇయర్ అనమాట ఇది, మేమిద్దరం కలిపి ఫస్ట్ న్యూ ఇయర్ అనమాట సెలబ్రేట్ చేసుకోవడం. మ్యారేజ్ 2019 ఫిబ్రవరిలో అయింది, బట్ 2 న్యూ ఇయర్స్ వెళ్ళిపోయినాయి. కానీ ఆ 2 న్యూ ఇయర్స్ మేమిద్దరం దూరంగానే ఉన్నాము, అండ్ ద స్ట్రగుల్ వాజ్ రియల్. అండ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే ఐ వాజ్ ఇన్ లైక్ టోటల్ డిప్రెషన్. ఫైనల్లీ ఇప్పటికీ ఇద్దరం కలుసుకొని లైక్ సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా అదొకలాంటి హ్యాపీనెస్ అనమాట. బట్ స్టిల్ ఒక సెలబ్రేషన్ అయితే జరిగింది ఈ ఇయర్ మాత్రం. మా స్పెషల్ ఫ్రెండ్స్, అవర్ డియర్ ఫ్రెండ్స్ మమ్మల్ని వాళ్ళ హౌస్కి ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, కానీ వాళ్ళ హౌస్ చాలా దూరం అనమాట, లైక్ 90 కిలోమీటర్స్ మా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఆల్సో మాకు వెహికల్ లేదు కాబట్టి మేము వెళ్ళడానికి కుదరలేదు. అండ్ ఇక్కడ పర్టికులర్గా ఇది ఎందుకు చూసినా అంటే అది ఎయిర్పోర్ట్ అనమాట. నాకు ఎయిర్పోర్ట్ అంటే చాలా ఇష్టం. ఎందుకో అదొకలాంటి ఎగ్జైట్మెంట్ వస్తుంది ఎప్పుడు అటు సైడ్ వెళ్ళినా కానీ, అందుకనే ఎయిర్పోర్ట్ని షూట్ చేసుకుంటా ఉన్నాను. ఐ థింక్ యూ కెన్ సీ సమ్ ఫ్లైట్ ఆర్ సంథింగ్ ఓవర్ దేర్. ఓకే, మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి రమ్మంటున్నారు, బట్ సంజీవ్ని అయితే 3 ఇయర్స్ నుంచి రమ్మంటున్నారు, కానీ తను లైక్ రావడానికి కుదరట్లేదు. ఐ మీన్ వెహికల్ లేదు కాబట్టి వెళ్ళడానికి కుదరలేదు. సో ఫైనల్గా మేము క్రిస్మస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ క్రిస్మస్కి ఇక్కడ స్నో స్టామ్ ఉండింది, అస్సలు వెదర్ బాగాలేదన్నమాట. అండ్ ఫైనల్లీ న్యూ ఇయర్కి మాత్రం సూపర్గా ఉండింది వెదర్. అండ్ థ్యాంక్ గాడ్ వి ఫైనల్లీ గోయింగ్ టు మీట్ దెమ్. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉండింది. అండ్ ఆల్సో దే ఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ మా కోసం, ఎంత అంటే అంత వెయిట్ చేస్తున్నారనమాట. సో నా ఫ్రెండ్ వచ్చేసి దివ్య, తను కూడా నా ప్లేస్ నుంచే, ఇండియాలో నా ప్లేస్ నుంచే వచ్చింది. అండ్ ఆల్సో తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్ కేస్ మీరు కనుక ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి. చూసారా, రెయిన్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ, ఆటంకాలు చాలా వస్తాయి. అండ్ యా, రెయిన్ మస్తు పడింది చెప్పాలంటే నిజంగానే. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాము, మ్యాప్స్ పెట్టుకొని అట్లా చాలా జాగ్రత్తగా. అసలు వైపర్స్ అయితే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత రెయిన్ పడిందో. అండ్ ఫైనల్గా మేబీ నాకు జనవరి 1st న్యూ ఇయర్ ఆఫర్ ఏమో, నా హస్బెండ్ వీడియోలో కనిపించారు. ఇక్కడ రోడ్డు మీద అక్కడక్కడ వైట్ కలర్లో కుప్పల్లా కనిపిస్తుంది కదా, అదంతా స్నో అనమాట. ఎప్పుడో పడిపోయిన స్నో కూడా అలాగా కుప్పలు అలా ఉండిపోతుంది. కుప్ప కరగడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది అనమాట. అండ్ ఫైనల్లీ మేమైతే వాళ్ళ లొకేషన్కి వచ్చేసాము. వాళ్ళ కమ్యూనిటీ అయితే మాకు బాగా అంటే బాగా నచ్చింది, ఎంత అంటే అంత నచ్చింది అనమాట. చాలా ప్లెజెంట్గా ఉన్నాయి, అసలు హై రైస్ బిల్డింగ్సే లేవు, చాలా పీస్ఫుల్గా ఉంది. వాళ్ళ ఇంటి ఎదురుగానే పెద్ద పార్క్ ఉందంట. సో పార్క్ ఉంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే విండ్ డైరెక్ట్గా ఇంట్లో కొట్టేస్తుంది, ఏమీ అడ్డం ఉండవు కాబట్టి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటారు కాబట్టి చాలా ప్రాబ్లం. ఇదేంటి మళ్ళీ ఇల్లు అని చెప్పేసి మళ్ళీ ఏం చూసినా అనుకుంటున్నారా? మళ్ళీ మేము వెంటనే చర్చ్కి వెళ్ళిపోయాము. అండ్ యా, చెప్పాను కదా దిస్ వాజ్ ద హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్ అని. అందులో వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే చర్చ్కి వెళ్ళాము. కెనడా వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది నేను ఫిబ్రవరికి, బట్ స్టిల్ ఇంకా నేను చర్చ్కి ఎందుకు వెళ్ళట్లేదు అనేది మేబీ ఇన్ కేస్ మీకు ఎవరికైనా రీజన్ కావాలి అనుకోండి నేను తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం అనమాట చర్చ్కి వెళ్ళడం. చాలా బాగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. చర్చ్కి అసలు ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ అవుతుంది నేను చర్చ్కి వెళ్ళి, అది అసలు నాకే సిగ్గుచేటు వెళ్ళలేదు. అండ్ ఆల్సో చాలా చర్చెస్ ఉంటాయి కానీ వెళ్ళకపోవడానికి ఒక రీజన్ ఉండే. బాగా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది అనమాట చర్చ్కి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేసరికి. చర్చ్లో ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ వర్షిప్ జరిగింది. తర్వాత మేము న్యూ మెంబర్స్ కాబట్టి మాకు ఏమది కనెక్ట్ అని చెప్పేసి అని ఒక కార్డు ఉండింది, ఎవ్రీ సీట్ వెనకాల ఉందన్నమాట. నేను తీసుకొని అది ఫిల్ చేసి వాళ్ళకి అక్కడ కనెక్ట్ అని చెప్పేసి అని ఒక ఫ్రంట్ ఆఫీస్లో ఒక ఇది ఉంటే అక్కడ సబ్మిట్ చేశాను అనమాట. వాళ్ళు వచ్చేసి మాకు ఒక వెల్కమ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇదంతా అంటే జస్ట్ 1 వీకే కదా క్రిస్మస్ తర్వాత, అందుకని క్రిస్మస్ థీమ్ డెకరేషన్ అంతా అంతే ఉండింది. ఏమో చాలా చోట్ల అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హడావుడిగా మనకులాగా రంగకాయితాలు అవన్నీ కట్టరు, అండ్ ఇంకో స్టార్స్ కూడా పెట్టరు. ఇక్కడ మాక్సిమం మేము క్రిస్మస్ ట్రీస్ చూసాం, చాలా తక్కువ మంది స్టార్ పెడతారు. ఏమో అదైతే ఎందుకో రీజన్ నాకు ఇంకా తెలియదు, మేబీ ఫ్యూచర్లో తెలుస్తుందేమో. యా, ఇక్కడ చూసారు కదా క్యాల్వరీ కనెక్ట్ అని, వాళ్ళతోనే మాట్లాడుతున్నాం అనమాట. వాళ్ళు నాకు వెల్కమ్ గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్లో ఏముంది ఏంటి అనేది నేను మేబీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంటే ఇది ఒక్కటే కాదు, ఇంకా నాకు ఏం గిఫ్ట్స్ వచ్చినాయి ఏంటి అనేది కూడా నేను
నెక్స్ట్ ఒక వీడియోలో పెడతాను. వెనకాల చూసారా, వెనకాల అత ఫాదర్ ఏమో బ్లాక్గా ఉన్నాడు, సన్ ఏమో వైట్ ఉన్నాడు. మేబీ వాళ్ళ వైఫ్ వైట్ అయి ఉంటుంది. ఇక్కడ అందరూ అలాగే ఉంటారు, నల్లగా తెల్లగా కాంబినేషన్స్ వాళ్ళు బాగా చేసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ జస్ట్ ఒక ఫోటో బూత్ లా ఉండింది, జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం చర్చిలో ఒక వచ్చాము గుర్తు కోసం మెమరీ కోసం అని చెప్పేసి ఫొటోస్ తీసుకున్నాము కొన్ని. నాకైతే ఈ న్యూ ఇయర్ ద స్పెషల్ అనిపించింది. అసలు నా ఎంతలా అంటే నేను ఇంకా వీడియోస్ కూడా తీయాలి అని అనుకోలేదన్నమాట. ఇది వచ్చేసి ఇంకా చర్చ్ నుంచి రిటర్న్ అవుతున్నాము. యాక్చువల్గా వాయిస్ ఇచ్చాను కానీ సంజీవ్ ఏదో మాట్లాడుతున్నారు డిస్టర్బ్ అవుతుందిలే అని చెప్పేసి అని నేను ఇంకా వాయిస్ కట్ చేసేసాను. అక్కడ మాట్లాడాను యాక్చువల్గా. సో ఈ శారీ వచ్చేసి మేమిద్దరం అనుకున్నాము, దివ్య నేను, శారీస్ కట్టుకుందాము ట్రెడిషనల్గానే. యాక్చువల్గా నేను ముందే శారీ అనే అనుకున్నాను, తను కూడా అనింది అనమాట శారీ వేసుకుందాము అని. రాకేష్ అంటున్నారు, అంటే దివ్య వాళ్ళ హస్బెండ్ అంటున్నారనమాట, యూట్యూబర్ థాట్స్ అన్నీ ఒకేలా ఉంటాయేమో అని. సో ఈ శారీ వచ్చేసి నేను ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను అండ్ నా దగ్గర అయితే బ్రాండ్ న్యూ శారీస్ ఉన్నాయి, కానీ ఎందుకో అంత ఫాస్ట్గా నేను వేసుకోలేను అనిపించి ఇదే ప్రిఫర్ చేశాను. అండ్ ఇక్కడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వాళ్ళది ఓన్ హౌస్ అనమాట. అంటే మాకు చాలా లాంగ్ ఉంటారు వాళ్ళు, సో మేము ఫ్రీక్వెంట్గా వెళ్ళలేము, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇది వచ్చేసి రూమ్కి ఇన్వైట్ చేస్తుంది అనమాట. సో నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమీ వీడియో తీయలేదు. మీకు కావాలంటే దివ్య లింక్ కింద ఇస్తాను, ఛానల్ లింక్ మీరు కింద వెళ్ళి తన ఛానల్లో కొంచెం మిగతా సెలబ్రేషన్ వీడియో ఉండింది, ప్లీజ్ చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.